మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు, పాటించలేదు. ప్రజా దర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి, కేసీఆర్ గడిలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు. ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒకరోజు కూర్చోబెట్టిండ్రు, ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు, జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పిండ్రు. మేము చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే, పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు. కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలే, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతిరి, నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతూ ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు, ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు, అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చింది అంటున్నారు. ఇయ్యాలే కదా, మినిమం కట్టసి కదా, చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా చేసుకోవడం.